నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు మనము గుమ్మడికాయ దిష్టికి కట్టుకుంటుంటాం ఇంటికి కడతాము లేదా దిష్టి తీసి పగలగొడుతూ ఉంటాం కూరల్లో కూడా వాడుకుంటాం కదా వీటి వల్ల ఉపయోగాలు ఏంటండి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి గుమ్మడికాయ వల్ల అవి తెలుసుకుంటే వాడే ప్రయత్నం చేస్తాం కదా అందరం అంతే మనకి వందల కొద్ది కూరగాయలు ఉంటే ఓన్లీ ఒక గుమ్మడికాయని ఎందుకు కడతాము ఆలోచి ఆలోచించాలి కదా వంకాయ బెండకాయ ఎందుకు కట్టాం ఇది చాలా బాగుంది నాలుగు వంకాయలు కట్టచ్చు బావంతరామ్మ గారు ఆలోచన కానీ ఎండిపోతాయి కదా రెండో రోజుకి వాడుతూ ఇట్లా అయిపోతాయి బూడిదిమ్మడికాయ ఎండదు చాలా సమయం తీసుకుంటుంది అపరిమితమైన ప్రాణశక్తిని కలిగి ఉంటుంది దాంట్లో ఉండే ఆ జీవము ఆ ప్రాణము ఎలాంటివంటే తన వైపు నుంచి వెళ్తున్న నెగిటివ్ ఎనర్జీని సర్ప్రెస్ చేసేస్తుంది అంత జీవశక్తి ప్రాణశక్తి ఉన్న గుమ్మడికాయని జనాలు ఇష్టంతో తినరు తినకూడదనే నిషేధం కూడా కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది దిష్టి కుమ్మడికాయ అంటారు దాన్ని తినకూడదు అది దిష్టి తీయడానికే వాడ కాదు అది తింటే అది ఇచ్చే బలము దానివల్ల వచ్చే ఉపయోగం తెలిస్తే తినకుండా ఉండరు బుద్ధికి అపరిమితమైన సునిశ్చితత్వాన్ని ఇస్తుంది అది చాలా మంచిది గుళ్ళంతా సి విటమిన్ తర్వాత మంచి కాబ్స్ ప్రోటీన్ పుష్కలంగా ఉన్నాయి సి విటమిన్ ఉంటుంది పుష్కలంగా అందులో ఎన్ని రకాలుగా అయినా చేసుకుని తినచ్చు పచ్చిది తింటే చాలా మంచిదని చెప్తారు ఈ విపరీతమైన ప్రాణశక్తి ఉండటం వల్ల శరీరానికి ఎంత బలాన్ని ఇస్తుందో అది లేహ్యం వేరే ఉన్నావు ఎప్పుడైనా మీరే ఒకసారి మీ దగ్గరే విన్నట్లున్నాను ఈ కూష్మాండ లేహ్యాన్ని ఈ బూడిద గుమ్మడికాయతో చేస్తారు మన ప్రాంతాల్లోనే అది దిష్టి గుమ్మడికాయగా మిగిలిపోయింది దాన్ని కూష్మాండ లేహ్యం దేనికి వాడతారండి బలానికి వీర్య వృద్ధి శారీరక బలము బలహీనంగా ఉండే వాళ్ళకి పెడతారు స్వయంలో కౌంట్ తక్కువగా ఉన్న వాళ్ళకి వాడతారు రెగ్యులర్గా తినొచ్చు ఆడామగా పిల్లమే మేక తేడా లేదు దానికి అందరూ తినచ్చు అందరికీ శక్తి కావాల్సిందే కదా అవును ఈ మన నార్త్ ఇండియాలో అయితే వాళ్ళు కూరలు నార్లు ఏమి చేసినట్టు కనపడరు పేట తింటారు బాగా అవును బుడిదుగుమ్మడికాయ మురబ్బ దాంతో ఆ పేట నువ్వు ఢిల్లీ సైడ్ వెళ్తే ఇంతంత ముక్కల ముక్కల ముక్కలక కనిపిస్తుంటుంది ప్రతి స్వీట్ షాపులోనూ అదే ఉంటుంది కానీ వాళ్ళు మనలాగా కూరల్లాగా వండుకునే విధానం కొంచెం తక్కువ వాళ్ళకి మన దగ్గర దాంతో మనం కూర వండుకోవచ్చు ఇది దాన్ని ఏం చేసినా దాంట్లో నుంచి శక్తి పూర్తిగా పోదు ఉసిరికాయలానే ఉసిరికాయలాగానే ఎక్కువ బలాన్ని ఇస్తుంది గుండెకి చాలా మంచిది అయితే ఈ గుమ్మడికాయ వాతం మనం మహేష్ ఇందాక ఠకీమ్ అని ఈ గుమ్మడికాయని వాతంగా చెప్పరు ఇది శైత్యం చల్లదనం వాతం వేరు వాతం అన్నా కూడా గాలికి సంబంధించింది అది శరీరంలో నెప్పుల్ని కలగజేస్తుంది ఇది జలుబుని కలగజేస్తుంది చిన్న జలుబు చేస్తుంది గూ బూడిది గుమ్మడికాయ రసం రెగ్యులర్గా తీసుకుంటే ఒక ట్వంటీ వన్ డేస్ కనీసం ఎంత బలం వస్తుందో శరీరానికి ఎంత రసం మన లో ఒకసారి చేయను రమ్మగారు ఏమీ లేదు చెక్కు తీసేయటం గింజలు పాట తీసేస్తాం చెక్కు తీసేస్తాం శుభ్రంగా గ్రైండ్ చేసేయటం అంతే ఉప్పు నిమ్మరసం బాగుంటుంది అదంతా కండత్త అది మెత్తగా అయిపోతుంది జయా సొరకాయ జ్యూస్ లాగానే ఓ ఓపిక తక్కువగా ఉండి ఎప్పుడు నిస్త్రాణ విసగట ఆక్సిజన్ సాల్టర్ లేదు అలాంటి భావాలు ఉన్నవాళ్ళు జలుబు లేకపోతే బుడిది గుమ్మడికాయ రసం హాయిగా తీసుకోవచ్చు చిన్న సైజ్ అని జలుబు చేస్తుంది పగటి పుట్ట తీసుకోవచ్చు జ్యూస్ జ్యూసు ఇంకేం చేయదు రసం ఒక గ్లాసు అంత అసంఘాతంగా లీటర్ తాగద్దు పావు లీటర్ పా గ్లాసు ఉంటుందా దాంతో ముప్పాతికి తాగినా చాలు మనకి నిమ్మరసము ఉప్పు వేసుకోవచ్చు ఓకే తర్వాత తేనె మిరియాల పొడి వేసుకోవచ్చు జలుబు చేసేవాళ్ళు తేనె మిరియాల పొడి వేసుకోండి ఉప్పు నిమ్మరసం జనరల్ మనబొట్టి వాళ్ళు ఎవరండి జలుబు చేయని వాళ్ళు ఓకే తాగి చూడండి అప్పుడు చెప్పండి ఎంత డిఫరెన్స్ వస్తుందో జయ చాలా తేడా వస్తుంది ఇంకా కూరలు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఒడియాలు పెట్టుకుంటా చాలా అంటే కూరగా తినని చాలా మంది మన ప్రాంతాల్లో బూడిది గుమ్మడికాయ ఒడియాలు అది నూనెలో వేగితే అది పంటికింద తెగుతుంటే ఎంత బాగుంటుందో అవును వేగిన తర్వాత మహారుచిగా ఉంటుంది అసలు ఈ బూడిద గుమ్మడికాయని తినకూడదన్న నిషేధం కూడా మనకి మధ్యకాలాల్లో ఉండేదట ఓన్లీ అప్పర్ కాస్ట్ వాళ్ళే తినాలి లోవర్ కాస్ట్ వాళ్ళు తినకూడదు అని ఎందుకంటే బహుశా ఇలా అయ్యుండచ్చు అని అనుకుంటున్నా ఇది తాగితే ఇది బూడిది గుమ్మడి బుద్ధిని నిశితంగా చేస్తుంది షార్ప్ చేస్తుంది బ్రెయిన్ని బ్రెయిన్ షార్పనర్గా యూజ్ అవుతుంది మర్చిపోతూ ఉంటారు చూడు వాళ్ళకి మంచి ఔషధం ఇది కాన్సంట్రేషన్ లేదు ఎప్పుడు డల్గా అయిపోయి మర్చిపోయా అది మర్చిపోయా ఇది మర్చిపోయా అని చెప్తారు ఆ పిల్లలకి తరచుగా బూడిది గుమ్మడికాయ పదార్థం ఏదైనా తినిపిస్తే డిఫరెన్స్ వస్తుంది అల్జిమస్ లాంటివి డిమెన్షియా లాంటి వ్యాధులు బారిన పడిన వాళ్ళకు కూడా బూడిది గుమ్మడి చాలా సమాధానంగా ఉంటుంది షార్ప్ అవుతుంది బ్రెయిన్ మనకి బ్రెయిన్ నంబగా అయిపోయే కదా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది మనం దాన్ని షార్ప్ చేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది మజ్జిగ పులుసులో వేసుకోవచ్చు బూడిది గుమ్మడికాయ మజ్జిగ పులుసు అంటే ఒట్టిగా అన్ని అవి అన్ని బూడిది గుమ్మడి ముక్కలే కాదు మామూలు అన్ని ముక్కలతో పాటు అవి కూడా కాసిన ముక్కలు తర్వాత ముక్కల పులుసులో వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు సాంబార్లో వేసు వేసుకుంటావా తర్వాత మనం వడలు వేసుకునేటప్పుడు కొంచెం బూడిది గుమ్మడికాయ గుజ్జును కలుపుకుని వేసుకుంటే వడ భలే మృదువుగా వస్తుంది ఇది మినప వడకండి మినపవడ గారెలు గారెలు అదే గారెల్లో మినపగ గారెలు ఏమన్నా మా మినప రుబ్బుకుంటావా అంతే ఓ అంత ముక్క ఇది వేసేసి నీరు పోయకుండా ఇది వేసి రుబ్బండి బలే వస్తాయి గారెలు చాలా బాగుంటుంది తర్వాత దీన్ని చిన్న ముక్కలుగా తరిగి ఆవు పెట్టుకోవటం ఆవకాయ ఆవ పచ్చడి అంటే ఎలా చెప్పాలి మన బుడిది గుమ్మడికాయ ఆవకాయ అనమాట దోస ఆవకాయ పెట్టుకుంటాం చూడు అలాగే వస్తుంది ఇది కూడా నిల్వ ఉంటుంది ఒక వారం వారం ఒక వారం ఉంటుంది నాలుగైదు రోజులు ఉంటుంది ఫ్రెష్ చిట్టి చిట్టి ఊరగాయలు పెట్టుకుంటామా మనం కాలీఫ్లవర్ ఊరగాయలు అవి పెడతామా అలాగా బుడిద గుమ్మడికాయ వేస్తే కొంచెం అది చేసేసుకోండి కొంచెం ఇది చేయండి ఓకే కొంచెం పులుసు చేసుకోటం సమయమేమో శనగపప్పు వేసిన పులుసు చేసుకుంటాం మామూలుగా మనం శనగపప్పు పెట్టి చేస్తాం గోంగూర అవన్నీ అలాగే దీన్ని కూడా శనపప్పు వేసి పచ్చి బీరకాయ శనపప్పు చేసుకుంటాం బీరకాయ బుడిది గుమ్మడి అదే శనపప్పు బుడిది గుమ్మడికాయ చక్కగా ఉంటుంది కూర తిని చూడండి తప్పకుండా ఒకవేళ మనకి ఓపిక తక్కువగా ఉంది ఆడవాళ్ళకి బ్లడ్ లాస్ పీరియడ్స్ అప్పుడు వాళ్ళు కూడా తీసుకోవచ్చు మీరు ఆ గమనించవలసింది ఏంటంటే మీకు ఏమైనా జలుబు చేస్తుందా దానివల్ల అనేది గమనించుకోండి జలుబు చేస్తే పదార్థం రెండు పూటలా తినకుండా పూట తింటాం ఎక్కువ తినకుండా క్వాంటిటీ తగ్గించి తింటాం కూర ఇప్పుడు మనకి కూర కూరలాటే లేవు తెచ్చి తెచ్చిపెట్టుకుంటే నెల రోజులు నిలవ ఉంటుంది పై చెక్కులు తీసేయటం లోపల ఉన్న గింజలు తీసేయటం ముక్కలు తరిగి పులుసుకోరు చేసేసుకోవటమే నిలవ పెట్టుకుంటే చక్కగా ఉంటుంది కదా లైఫ్ ఇస్తుంది బాగా మాకు ఊళ్ళో బాగా కాస్తాయి జయా ఇవి లేతగా ఆకుపచ్చగానే ఉంటుంది చూడు అదైతే కూర భలే మృదువుగా వస్తుంది బూడిద పట్టిన కాయ ఇది ఎక్కువ రాదు అంటే కూర ఎక్కువ రుచిగా ఉండదు కొంచెం కసకసం అంటాయి ముక్కలు లేతకాయ తెచ్చుకోవాలి ఒక లేతకాయ అయితే జ్యూస్కి బాగుంటుంది దీనికి బాగుంటుంది కూరలకి బాగుంటుంది సాలడ్కి పచ్చడికి అన్ని బాగుంటుంది ఈ ముదిరిపోయింది మురబ్బాకి తర్వాత వడియాలకి హల్వా చేస్తాం మనం సొరకాయ హల్వా ఎలా చేస్తాం కోరేసి పంచదార కలిపి చేస్తామా దీన్ని కూడా అలాగే మనం పటిక బెల్లం పొడి కలిపి చేయిస్తారు ఆయుర్వేద వైద్యులు ఇప్పుడో చేశాను నేను నాళ్ల క్రితమో నేను ఓకే కానీ కూరలో ఊరలు మాత్రం వాడేసుకుంటాను బుడిది గుమ్మడికి తెస్తే కూర చేసేసుకోవటం ఫ్రెష్ ముక్క తెచ్చుకోవటం ఒకటి అప్పుడు కూర చేయటం పులుసులో పడేయటం చేసి చూడండి షుగర్కి మంచి ఆన్సర్ ఇది డయాబెటీస్లో ఫ్లక్చుయేషన్స్ వాళ్ళు ఉంటారు వీళ్ళని రెగ్యులర్గా బుడిది గుమ్మడి జ్యూస్ కానీ కూర కానీ ఏదైనా తీసుకోమంటారు ఒకసారి దీని మీద బ్రౌజ్ చేసి మరింతగా చదవండి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నిజానిజాలు ఏంటో మీరు ఇంకోసారి తెలుసుకుంటారు కదా కూరగా చేసుకోవడానికి ఒక ఆధరు కింద యూజ్ అవుతుంది అని ఆలోచిస్తే నేను చెప్పిన నాలుగు పదార్థాలు చేసుకోవచ్చు కదా ఓపిక తక్కువగా ఉంది గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి రెగ్యులర్గా తప్పకుండా ఓ వారం పది రోజులు తాగితే మనం ఓపికలో తేడా కనపడింది అనుకో మనమే వాడతాం మనమే వాడుకుంటాం కదా ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టకుండా ఉంటాం హల్వా చేసుకోవడానికి ఇంకో కొత్త సాధనం కదా కొంచెం పంచదార వేసుకోవాలి షుగర్ కాకుండా పట్టుకు వెళ్ళిన పొడేస్తే ఇంకొంచెం ఆరోగ్యానికి మంచిది అంటారు ట్రై చేసి చూడండి తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జీ